தடிமையினால் தன்னை கண்டமார்கண்டே என்னவனே நக்கபிரானும் அன்று உய்ய கொண்டது நாராயணன் அருளே கொக்கலர்த்தடம் தாழி வேலி திருக்குறுகூரதனுள் மிக்ககாதிப்பிரிற்க மற்றை தெய்வம் விளம்புதிரே மிக்ககாதிப்பிரிற்க மற்றை தெய்வம் விளம்புதிரே ஆழ்வார் திருவடிகளே சரணம். பக்தாமிருதம் விஸ்வஜனானுமோதனம் சர்வார்த்ததம் ஸ்ரீஷடகோபவாங்மயம் சஹஸ்ரசாகோபநிஷத்சமாகமம் நமாம்யஹம் திராவிட வேதசாகரம் நமாம்யஹம் திராவிட வேதசாகரம். நம்மாழ்வார்லு அனுகிரகించినటువంటి திருவாழ்மொழி అనేటువంటి ప్రబంధంలోని 4వ శతకంలోని 10వ దశకంలోని 8వ పాశురాన్ని ఇవాల్టి రోజున మనం అనుసంధానం చేసుకోబోతున్నాం. పుక్కడిమయినాల్ తన్నై కండ మార్కండే యనవనై நக்க பிரானும் அன்று உய்ய கொண்டது நாராயணன் அருளே கொக்கலவர தடம் தாழை வேலி திருக்குறுகூரதனுள் மிக்க ஆதிப்பிரான் நிற்க மற்றைய தெய்வம் விளம்புதிரே நம்மாழ்வார் திருவடிகளே சரணம். அடிமையினால் புக்கு தாஸ்யமுச்சே ஆசிரயிச்சி ఆశ్రయణీయుడైనటువంటి తన్నై తనని కండ మార్కండేయన్ సాక్షాత్కరించినటువంటి మార్కండేయుడిని అవనై పురాణ ప్రసిద్ధుడైనటువంటి ఆ మార్కండేయుడిని నక్కభిరానుం దిగంబరుడైనటువంటి ఆశ్రితులకు అన్రు ఉపకారకుడు అయినటువంటి ఆ రుద్రుడు ఆ ప్రళయకాలమందు ఉయ్యకొండదు ఉజ్జీవింపజేసినటువంటిది నారాయణన్ అరుళే నారాయణుని కృప వల్లనే అని ఈ పాశురం ద్వారా తెలియజేస్తున్నారు. మనకు మార్కండేయ మహర్షి కథ తెలుసు. మృకండు మహర్షి అనేటువంటి ఒకనొక మహర్షి, ఆయనకు మనస్విని అనేటువంటి భార్య, ఇద్దరికీ సంతానం కలగలేదు. ఎంతో కాలం తపస్సు చేశారు. శివుడు ప్రత్యక్షమై మీకు యోగ్యుడైనటువంటి పుత్రుడు కావాలా, అల్పాయుష్కుడైన పుత్రుడు కావాలా, లేక అయోగ్యుడైనటువంటి వాడు ఎక్కువ కాలం జీవించేటువంటి వాడు కావాలా అంటే యోగ్యుడైనటువంటి వాడే కావాలి అని వీళ్ళు అడగడం జరిగింది. వెంటనే కొంతకాలానికి ఒక పుత్రుడు జన్మించాడు. అతనికి మార్కండేయుడు అని పేరు పెట్టుకున్నారు. ఈ మార్కండేయ మహర్షి చిన్నప్పుడే మంచి జ్ఞానాన్ని కలిగి వేద వేదాంతాలు అధ్యయనం చేసినటువంటి వాడు. యుక్త వయస్సు వస్తూ ఉంది. ఈ లోపల వారికి భయం వేస్తూ ఉంది. ఏమిటి, కొంతకాలానికి ఇతను మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు కదా అనేటువంటి భయం. ఈ భయాన్ని చూసి వీరు ఎల్లప్పుడూ కూడా మనస్సులో పడేటువంటి ఆ మధనాన్ని గమనించినటువంటి మార్కండేయుడు, ఏమిటి మీరింత భయపడుతున్నారు బాధపడుతున్నారు అని ప్రశ్నిస్తే, అప్పుడు తల్లి అయినటువంటి మనస్విని చెప్పింది కదా, ఇట్లా తపస్సు ద్వారా మాకు లభించినటువంటి పుత్రుడివి నీవు, లేకలేక కలిగినటువంటి సంతానానివి, మేము ఇట్లా ప్రార్థించాము కాబట్టి యోగ్యుడైనటువంటి వాడివి కాబట్టి ఇక కొంతకాలమే నువ్వు జీవించి ఉంటావేమో అనేటువంటి బాధ మమ్మల్ని తొలిచివేస్తూ ఉంది అని అంది. వెంటనే తను తపస్సులోకి వెళ్ళాడు. ఎంతో కాలం తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఏమి కావాలి, నాకు దీర్ఘాయుష్షు కావాలి అని ఈయన అడిగాడు. వెంటనే శివుడేం చేశాడయ్యా అంటే, దీర్ఘాయుష్షు ఇవ్వాలి అన్నా లేకపోతే ఆయుష్ తీసివేయాలి అన్నా
అది పరమాత్మ సంకల్పం మీదనే ఆధారపడుతుంది అని చెప్పి, మేమంతా కూడా ఆశ్రయించి తరించేటువంటి ఒక మహానుభావుడు ఉన్నాడు, ఆయనే పరాత్పరుడు శ్రీమన్నారాయణుడు, ఆయన దగ్గరకు నేను తీసుకుని వెళతాను రా అని చెప్పి తీసుకుని వెళ్ళి ఆ శ్రీమన్నారాయణుడిని ఆశ్రయింపజేశాడు శివుడు. ఆయన ఎలాంటివాడు శివుడు అంటే, హస్తేక్షమాల హృది రామతత్వం జిహ్వాగ్రభాగే వరరామమంత్రం యన్మస్తకే కేశవపాదతీర్థం శివం మహాభాగవతం స్మరామి అంటుంది శాస్త్రం. ఇక్కడ కూడా ఆళ్వార్లు అంటున్నారు కదా, నక్కపిరానుం అన్రు ఉయ్యకొండదు, దిగంబరుడు ఆశ్రితులకు ఉపకారకుడు, తానేమైపోయినా పర్వాలా, తనను ఆశ్రయించినటువంటి వారు బాగుపడాలి అనేటువంటి లక్షణం కలిగినటువంటి వాడు రుద్రుడు. వెంటనే తన గొప్పతనాన్ని పక్కన పెట్టి, సహజంగా ఎవరైనా నా దగ్గరికి పని కోసం వచ్చారనుకోండి, మనం చేయకపోతే నా వల్ల కాదు అని చెప్పేస్తాం. ఎవరైనా చేసేటువంటి వాళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్ళాం, ఎందువల్లంటే మన యొక్క గొప్పతనం తగ్గిపోతుందేమో అని. అలా కాదు, ఆయన తీసుకుని వెళ్ళి శ్రీమన్నారాయణుణ్ణి నువ్వు ఆశ్రయించు అని చెప్పి చూపించాడు. ఆయన ఎన్నో వేల సంవత్సరాలు ఆ శ్రీమన్నారాయణుని గురించి తపస్సు చేసి ఆయన ప్రత్యక్షమైనప్పుడు నాకు దీర్ఘాయుష్షు కావాలి అంటే ఇచ్చినట్లుగా మనకు భాగవతం ద్వారా తెలుస్తుంది. అంతేకాకుండా ఈ ప్రళయం ఎలా ఉంటుందో కూడా నేను చూడాలి అని అన్నట్ట మార్కండేయ మహర్షి. సరే అట్లాగే చూపిస్తాను అని చెప్పి అప్పటికప్పుడు ఒక అవాంతర ప్రళయాన్ని కల్పించి ఆ ప్రళయంలో మార్కండేయ మహర్షిని కూడా లోపలికి తీసుకున్నాడు. అంటే మొత్తం ఈ సృష్టి అంతా కూడా జలమయమైపోయింది, ఏమీ కనిపించడల్లా, మొత్తం అంధకారం వ్యాపించి ఉంది. పక్కన మాట్లాడడానికి కానీ పోట్లాడడానికి కానీ ఎవ్వరూ లేరు, కేవలం నీళ్లు మాత్రమే కనిపిస్తోంది. అప్పుడు ఆ పెద్ద సముద్రంలో, లోకమంతా ప్రళయం అయిపోయి ప్రవహించేటువంటి ఆ సముద్రంలో ఎక్కడి నుంచో ఒక చిన్న వటపత్రం కొట్టుకొస్తూ ఉందట. ఆ వటపత్రం పైన చిన్ని శిశువు కనిపిస్తూ ఉన్నాడు. ఆ శిశువు చాలా సౌందర్యంగా అత్యద్భుతంగా ప్రకాశిస్తూ ఉంటే ఆయన సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే అనే విషయాన్ని మార్కండేయ మహర్షి తెలుసుకున్నాడు. ఆ శిశువు ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా ఒక్కసారి ఆయన గాలి పీలిస్తే, ఆ ఒక్కసారి గాలి పీల్చినందుకే మార్కండేయ మహర్షి ఆయన నాసిక ద్వారా గర్భంలోకి ప్రవేశించాట. ఆ గర్భంలో చూస్తే అనేకమైన లోకాలు కనిపించాయి ఆయనకి. అంటే బయటంతా ప్రళయంగా ఉంది, లోపల ఎన్నో లోకాలు ఉన్నాయి. ఆ లోకాల్లో ఎన్నో వేల సంవత్సరాలు సంచరించాడు, మళ్ళీ ఆ నిశ్వాసం ద్వారా, మళ్ళీ ఆ నాసిక ద్వారా బయటికి వచ్చాట. వచ్చి ఆయన్ని ఆలింగనం చేసుకుందాము అని ప్రయత్నం చేస్తే ఆయన మాయమైపోయాడు అని మనకు పురాణం ద్వారా తెలుస్తోంది. కాబట్టి ఇక్కడ నక్కపిరానుం అన్రు ఉయ్యకొండదు, ఆ స్వామి కూడా ఆ సమయంలో కాపాడాడు అంటే నారాయణన్ అరుళే, ఆ శ్రీమన్నారాయణుని యొక్క కృప ద్వారానే. కొక్కు అలరతడం తాళీవేలి, కొంగల వంటి కాంతి పుష్పములు వికసించియున్న గొప్ప మొగిలి చెట్లను ఇవన్నీ కూడా కలిగినటువంటి తిరునహరిలో మిక్క ఆదిప్పిరాన్ నిర్క, సర్వాధికుడు సర్వకారణభూతుడు అయినటువంటి మహోపకారకుడు అయినటువంటి భగవంతుడు నిర్క వేంచేసి ఉండగా, ఎమ్మట్టు దైవం సాపేక్షములకు ఏ ఇతరములైనటువంటి దేవతలను విడంబూదిరి చెప్పుచున్నారు. కాబట్టి మీరంతా కూడా ఎవరో ఏదో ఇస్తారు, ఎవరినైనా ఆశ్రయిస్తే ఏదో లభిస్తుంది, ఈ పురాణాలలో ఉండేటువంటి ఇతర దేవతల్ని ఆశ్రయించి ఎవరో ఏదో పొందారు అని మీరు మోహంలో పడి అట్లా వెళ్ళిపోతారేమో, కాదు నాయన, వాళ్ళందరూ కూడా ఈయన్ని ఆశ్రయించాల్సిందే అని చెప్పి చెప్తూ ఉన్నారు. మనకి పురాణాల్లో ఒక కథ వస్తుంది, ఒక పిల్లవాడు తండ్రి మీద కోప్పడి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఎక్కడో దూరంగా ప్రయాణం చేశాడు, ఒక సత్రం కనిపించింది, ఆ సత్రంలో ఉంటూ ఉన్నాడు. ఆ సత్రం యజమాని దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా నేను ఇక్కడ ఉంటాను, నువ్వు చెప్పిన పనంలా చేస్తాను, నాకు సమయానికి కొంచెం అన్నం పెడితే చాలు అన్నాడు. ఆయన అన్నం పెడుతూ ఉన్నాడు, వెంటనే ఆ యజమాని మీద ఇతనుకు చాలా ప్రేమ కలిగింది. ఆహా, నిజంగా మనం అడిగిన వెంటనే ఈయన అన్నం పెడుతూ ఉన్నాడు కదా, ఏదో ఇంత పని చేస్తే చక్కగా గమనిస్తూ ఉన్నాడు కదా అని అనుకుంటూ ఉన్నాడు. కానీ అతనికి తెలియని విషయం ఏమిటి అంటే, అతని తండ్రి తన మీద కోపగించుకొని కొడుకు వెళ్ళిపోతే అతను ఎక్కడ ఉన్నాడో వెదికి వెదికి ఆ యజమానికి ఎప్పటికప్పుడు డబ్బులు ఇస్తూ, నా కుమారుడికి కోపం తగ్గేంత వరకు నీ దగ్గరే ఉంటాడు, అంతకాలం వరకు అతన్ని నువ్వు పోషిస్తూ ఉండు,
అని చెప్పి అతనికి డబ్బు ఇచ్చాట. కొంతకాలం తర్వాత ఆ పిల్లవాడికి అది తెలిసింది. అదేవిధంగా ఇతరమైనటువంటి దేవతలందరూ కూడా మనం ఆశ్రయిస్తాం, ఆ యజమాని ఇంకా పని కూడా చేయించుకుంటున్నాడు అతని చేత. కాబట్టి ఇతరమైన దేవతలందరూ కూడా ఎలాంటి వాళ్ళయ్యా అంటే, వాళ్ళని ఆశ్రయింపజేసుకొని వాళ్ళు ఇచ్చేటువంటి తక్కువ ఫలితానికి ఎక్కువ మన చేత ఎన్నో రకాల వ్రతాలు, ఎన్నో రకాల యజ్ఞాలు, యాగాలు చేయించుకొని తక్కువ ఫలితాన్ని ఇచ్చేటువంటి వాళ్ళు ఆ దేవతలందరూ కూడా. కాబట్టి వాళ్ళందరినీ ఆశ్రయించడం కంటే సాక్షాత్తు నీకు నిరుపాధిక శేషి అయినటువంటి ఆ పరమాత్మని ఆశ్రయిస్తే నీకు నిరవధికమైన ఆనందాన్ని ఇచ్చేటువంటి ఆ మోక్షాన్ని ఇస్తాడు కదా. ఎంతకాలం ఈ సంసారంలో నువ్వు తిరుగుతూ ఉంటావు, కాబట్టి ఈ బాహ్యమైన ప్రపంచంలో ఉండేటువంటి ఈ వ్యావహారికమైనటువంటి ఆనందాన్ని గురించి ఆలోచించడం మానివేసి నిరుపాధికమైనటువంటి ఆ పరమాత్మని ఆశ్రయించడంలో నీ మనస్సును లగ్నం చేయి అని చెబుతూ, ఇతరమైనటువంటి దేవతల్ని ఆశ్రయించకుండా సర్వాధికుడు, సర్వకారణభూతుడు, ఈ లోకానికంతటికి కూడా కారణమైనటువంటి వాడు అయినటువంటి ఆ శివనారాయణుణ్ణి ఆశ్రయించి మీరంతా కూడా ఉజ్జీవించండి అని చెబుతూ మార్కండేయుని యొక్క వృత్తాంతాన్ని చెప్పారు మనకు ఆళ్వార్లు దీంట్లో. కాబట్టి ఎన్ని పురాణాలు చూసినా, ఎన్ని ఇతిహాసాలు చూసినా, మీరు దాంట్లో వెనకాల ప్రాతిపదిక చూస్తే ఏదో ఒక మూలం కనబడుతూనే ఉంటుంది. కాబట్టి మీరు వేరే వేరే ఆలోచనలు ఏమీ చేయకుండా శ్రీమన్నారాయణుణ్ణి ఆశ్రయించండి అని చెప్పి మార్కండేయుడు సైతం తాను ఆశ్రయించినటువంటి ఆ రుద్రుడు మంచివాడు కాబట్టి తాను అక్కడి నుంచి తీసుకుని వెళ్ళి శ్రీమన్నారాయణమూర్తిని ఆశ్రయింపజేశాడు. కానీ ఇతరమైనటువంటి దేవతలు, తుచ్చమైనటువంటి దేవతలు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఎంతకాలం నువ్వు తపస్సు చేసినా తపస్సు చేస్తూనే ఉంటావు తప్ప నీవు అనుకున్నటువంటి దాన్ని వాళ్ళు ఇవ్వరుగాక ఇవ్వరు. ఇంకా నువ్వు ఇంకా శ్రమపడాల్సిందే. కాబట్టి నువ్వు ఇలాంటి ఈ వృత్తాంతాలు తెలుసుకొని మీరందరూ కూడా ఆ శ్రీమన్నారాయణుణ్ణి ఆశ్రయించండి అని చెబుతూ, చాలా అత్యద్భుతమైనటువంటి ఆళ్వార్ తిరునహరిలో వేంచేసి ఉండేటువంటి ఆ స్వామి, మనకు సమీపంగా ఉండేటువంటి ఆ స్వామిని మీరు వెళ్ళి ఆశ్రయించండి. ఎందువల్ల ఉన్నాడు, ఎప్పుడెప్పుడు వీళ్ళు మనల్ని ఆశ్రయిస్తారా, ఆశ్రయిస్తే వీళ్లను రక్షిద్దామా అని చెప్పి, ఏ విధంగా అయితే తండ్రి తప్పిపోయినటువంటి కొడుకు తన అక్కునకు వస్తే ఎలా అయితే ఆదరిస్తాడో అదేవిధంగా తన దగ్గరకు వచ్చి ఆశ్రయిస్తారేమో అని చెప్పి, తాను ఎక్కడో ఉండేటువంటి ఆ మోక్షలోకంలో ఉండేటువంటి తాను ఎన్నో రకాల అవతారాలు ధరించి పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చ అని పరమాత్మకు 5 రకాల అవతారాలు మనం పేర్కొంటూ ఉంటాం. కాబట్టి అలాంటి 5 అవతారాల్లో 5వ అవతారమైనటువంటిది ఈ అర్చావతారం. చాలా ఉత్తమమైనటువంటి అవతారం. ఆ అవతారాన్ని ఆళ్వార్ తిరునహరిలో ధరించి మీరంతా కూడా వచ్చి ఆశ్రయిస్తారు అనేటువంటి ఒక ఉద్దేశ్యంతో ఇక్కడ స్థాణువుగా ఆయన నిలిచాడయ్యా. కాబట్టి ఎవరెవరినో ఆశ్రయించడం మానివేయండి, ఆయన్నే ఆశ్రయించండి అని చెప్పి ఆళ్వార్లు ఈ పాశ్వం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఆళ్వార్ ఎంబెరుమానార్ శ్రీయర తిరువడిహళే శరణం. పుక్కు అడిమైనాల్ తన్నై కండ మార్కండే ఎన్నవనే நக்கபிரானும் அன்று உய்ய கொண்டது நாராயணன் அருளே கொக்கலர்த்தடம் தாழி வேலி திருக்குறுகூரதனுள் மிக்கதாதிப்பிரிற்க மற்ற தெய்வம் விளம்புதிரே மிக்கலாதிப்பிரிற்க மற்ற தெய்வம் விளம்புதிரே ஆழ்வார் திருவடிகளே சரணம்.